కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం నెలకొంది. తమ పదవులకు రాజీనామా చేసేందుకు 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు. రాజీనామా లేఖలిచ్చేందుకు స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. ఇప్పటికే 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన వారిలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, రమేష్ జక్కహళ్లి, బీసీ పాటిల్, మునిరత్న, ప్రసాద్ పాటిల్, శివరాం ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు కర్ణాటక సీఎం కుమారస్వామి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాశ్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం నెలకొంది. తమ పదవులకు రాజీనామా చేసేందుకు 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు. రాజీనామా లేఖలిచ్చేందుకు స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. ఇప్పటికే 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన వారిలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, రమేష్ జక్కహళ్లి, బీసీ పాటిల్, మునిరత్న, ప్రసాద్ పాటిల్, శివరాం ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు కర్ణాటక సీఎం కుమారస్వామి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. తమ పదవులకు రాజీనామా చేసేందుకు 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్దపడ్డారు. రాజీనామా లేఖలిచ్చేందుకు స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. ఇప్పటికే 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన వారిలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, రమేష్ జక్కహళ్లి, బీసీ పాటిల్, మునిరత్న, ప్రసాద్ పాటిల్, శివరాం ఉన్నారు. కర్ణాటక సంక్షోభానికి సంబంధించి మా ప్రతినిధి ఆశాను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆశా, దాదాపు కర్ణాటక ప్రభుత్వంలో సంక్షోభం తారాస్థాయికి చేరుకున్నట్టేనా? దాదాపు ఏదైతే ఉందో, కుమారస్వామి అమెరికా వెళ్లే ముందు కూడా భయపడ్డారు. ఆయన అమెరికా వెళ్లిన తర్వాత వీళ్ళందరూ కూడా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. ఆల్రెడీ స్పీకర్ ను కూడా కలిశారు. గత వారం రోజుల్లో కూడా కర్ణాటక ప్రభుత్వంలో సంక్షోభ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. అయితే రాజీనామా యోచన మరింత మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ముందుగా ఆనంద్ సింగ్ ఎప్పుడైతే సీఎం కుమారస్వామి అమెరికాకి వెళ్లారో ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆయన రాజ్భవన్ కి అఫీషియల్ గా లెటర్ రాసుకుని స్పీకర్ దగ్గరికి వెళ్లిన పరిస్థితి ఉంది. అలాగే తర్వాత రోజు వెంటే రమేష్ జార్కహోలి కూడా తన సొంత హ్యాండ్ రైటింగ్ తో తను రాసినటువంటి లేఖను తీసుకుని రాజ్భవన్ కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీరిద్దరు ఎప్పుడైతే ఎమ్మెల్యేలుగా అసంతృప్తి ఎమ్మెల్యేలుగా ఇద్దరు రాజీనామా చేశారో, అనంతరం మిగతా 8 మంది కూడా మేము కూడా రాజీనామా చేస్తాం అంటూ కూడా కనాటెంటే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ వారందరూ కూడా సీఎం కుమారస్వామి మాటకి విలువిచ్చి అదేవిధంగా ఎప్పుడైతే దేవగౌడ అదేవిధంగా నిత్ గౌడ కూడా వీరిద్దరూ వచ్చి ప్రచారం పెట్టి ప్రత్యేకంగా వీరందరితో మాట్లాడారు, అప్పటికి కూడా నిశ్శబ్దంగానే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు సీఎం కుమారస్వామి తమకంటూ ఎటువంటి ప్రభుత్వం తరఫున ఎటువంటి నిధులు ప్రకటించలేరు. తమ నియోజకవర్గాలకి తమ ఏమి చేయలేకపోతున్నాము, మేము ఇప్పటి వరకు కూడా ఉన్న ప్రభుత్వంతో అసంతృప్తిగానే ఉన్న అవకాశం, మాకు ఎటువంటి సంస్థానికి కూడా ఎటువంటిది జరగలేదు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం లిస్ట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కి సంబంధించి ప్రతాప్ గౌడర్ పాటిల్ ఉన్నారు, శ్రీరామ హెబ్బర్ ఉన్నారు, రమేష్ జార్కహోలి ఆల్రెడీ తను హ్యాండ్ రైటింగ్ తో అనఫీషియల్ గా తను రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. తను కూడా ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గోపాల్ అయ్యర్, మహేష్ కుమార్ హల్లి, హెచ్ విశ్వనాథ్, నారాయణ గౌడర్, బీసీ పాటిల్ కూడా కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ఇక జేడీఎస్ కూడా రామలింగ రెడ్డి అక్కడికి ఆల్రెడీ రీచ్ అయ్యారు. సౌమ్యారెడ్డి కూడా, సౌమ్యారెడ్డి గత 2 రోజుల క్రితమే మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా నేను జేడీఎస్ కాంగ్రెస్ ని ఎట్టి పరిస్థితుల్లో వీడే పరిస్థితి లేదు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ సౌమ్యారెడ్డి కూడా ఈ రోజు రాజ్భవన్ చేరుకుంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే సురేష్, మునిరత్న మొత్తం ఈ యొక్క 8 మంది ఎమ్మెల్యేలు రాజ్భవన్ దగ్గర ఉన్నారు. మిగతా 4 కూడా మేము ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని వీడి రాకుండా కూడా స్పీకర్ ని కలిసే అవకాశం ఉంది. ఈ రోజు ఇంకా కర్ణాటక ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే బీజేపీ ఆడుతున్నటువంటి కమల దళం యొక్క వ్యూహమా, లేకపోతే మిగతా రాజకీయ పార్టీలో కలిసే అవకాశం ఉందా అనేది కూడా
ఇలాంటి పరిస్థితుల్లో వీరికి మంత్రి పదవులు కూడా ఇస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ఇప్పటికీ చాలా సార్లు ఈ రిసార్ట్ రాజకీయాలను కూడా మనం చెప్పుకోవచ్చు. అప్పుడు ముంబై రిసార్ట్ కి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇప్పటికే రాజీనామా చేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాటలో మిగతా మంది ఈ మిగతా ఎమ్మెల్యేలు కూడా రావడం అనేది నిజంగా ఇది సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు దేవి. ఆల్ రైట్ ఆశా, థ్యాంక్ యూ.